గ్రేటర్ ఎన్నికల పోలింగ్ డే తర్వాత ఎవరికి వాళ్ళు పోలింగ్ శాతం గురించి మాట్లాడుతున్నారు, అతి తక్కువ శాతం నమోదైంది, కనీసం 50% కూడా నమోదవలేదు, 49.70% మాత్రమే నమోదైంది, 49.90% మాత్రమే నమోదైంది, ఇలా రకరకాలు అంటే లిటిల్ బిట్ చిన్న చిన్న తేడాల్లో వార్తలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధాన పత్రికల్లో ఒకలాగా వచ్చింది, సోషల్ మీడియాలో ఒకలాగా వచ్చింది. మొత్తానికి 50% అయితే కంప్లీట్ అవ్వలేదు అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలు చూసుకుంటున్నప్పుడు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు, గత ఎన్నికలతో పోలిస్తే బెటర్గానే ఓటింగ్ శాతం నమోదైందని. మార్నింగ్ టైంలో ఓకే, పోలింగ్ బూత్ల దగ్గర జనాలు కనిపించలేదు, ఒక పక్క చలికాలం, పొద్దున్నే ఎందుకులే, మధ్యాహ్నం వెళ్దాం, కాస్తంత ఎండెక్కేక వెళ్దాం, పొద్దున్నైతే క్యూలో నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ మంది జనాలు ఉంటారనే అంచనాలతో ఒక మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే నేపథ్యంలో కరోనా నేపథ్యంలో చాలామంది ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. ఇంకొక విషయం ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు చాలామందికి ఓళ్ళకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలే కాబట్టి పెద్దగా చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వలేని పరిస్థితి. కొంతమంది అయితే ఇచ్చారు, చాలామంది ఓకే వాళ్ళని మెచ్చుకోవాల్సిన సందర్భమే. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలను పర్టికులర్గా పరిశీలిస్తే కనుక ఈసారి అంత తక్కువే నమోదు కాలేదు ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే అనేది. అంటే ఇక్కడ 2002 దగ్గర తీసుకుంటే కొన్ని సంవత్సరాల్లో 2002 గ్రేటర్ ఎన్నికల్లో అప్పుడు 43.27% నమోదైంది, 2009 చూసుకుంటే 42.92% నమోదైంది, 2016 చూసుకుంటే 45.27%, ఇక తాజాగా ఇప్పుడు 2019 45.97%. అంటే 2016 పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. అప్పుడు కూడా 45.27, ఇక్కడ 45.97, 2009 కేవలం 42.92%. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు 3% పెరిగినట్టు లెక్క అనమాట. అంటే ఇలా కొన్ని గణాంకాలను బయటకు తీస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ఎందుకంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్, కాకపోతే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఓకే జనాలు బద్దకస్సులు అయిపోయారు, గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అంటే కరెక్టే వాళ్ళు చెప్తున్నది, చాలామంది వృద్ధులు అలాగే వికలాంగులు వీళ్ళందరూ సైతం ఏదో కింద మీద నడుచుకుంటా పడలేక ఉన్నవాళ్ళు, లేవలేక ఉన్నవాళ్ళు కూడా ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి పోలింగ్ బూత్ల వరకు వచ్చారు. కానీ అన్ని సక్రమంగా ఉన్నవాళ్ళు యువకులు సైతం రాలేకపోవడమే కాస్తంత బాధాకరమైన విషయం. అందుకే ఓ బద్దకస్తుడా లేరా ఇలాగ రకరకాలు ప్రచారం అయితే జరిగింది. ఆ మీడియాలో వచ్చిన వార్తలకు సైతం కొంతమంది వచ్చి ఓటేసిన పరిస్థితి కూడా ఉంది, లేకపోలేదు, ఎందుకంటే ఓటింగ్ శాతం లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, రేపొద్దున మీకు ప్రశ్నించే హక్కు ఉండదు, ఇటువంటివన్నీ కొన్ని క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు కొన్ని మీడియా ఛానల్స్. ఓటు వేసిన తర్వాత ఒక సెల్ఫీ పంపిస్తే వాళ్ళ ఛానల్లో ప్రసారం చేస్తారు, దానికోసం వెళ్ళిన వాళ్ళు. మొత్తం మీద అంటే ఓటర్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవగాహన కల్పించే విషయంలో మరి అక్కడేమన్నా లోపం జరిగిందా, కారణం ఏంటో తెలియదు, కానీ కొంతవరకు ఓటింగ్ శాతం తగ్గింది. కానీ ప్రీవియస్ ఒకసారి చూసుకుంటున్నప్పుడు ఆ గణాంకాలతో పోలిస్తే పెద్దగా ఏం తగ్గలేదు, ఇంత హడావుడి ఇంత రాద్ధాంత అవసరం లేదనేది కొంతమంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఈ లెక్కల్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.